బాగుంది పరిపాలన అయితే బాగుంది. అంటే మేము ఆయన అభిమానం కాబట్టి ఆయనకంటే బాగా చేస్తున్నాం అనుకో. పులిగడుపును పులే పుట్టిద్ది అన్నది ఎంత సత్యమో జగన్ గారు చేయటం కూడా ఈ పనులు ఈ కార్యక్రమాలు పథకాలు అన్నీ చేయటం కూడా అంతే సత్యం. ఆయన తండ్రి గారి కంటే ఎక్కువే చేస్తారు సార్. మీరు ఎంతోమంది సీఎంలను చూసి ఉంటారు, అయితే పరిపాలన అయితే అసలు బాగాలేదు భయ్యా. పరిపాలన సూపర్ 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 వేళ వేళ అంటే అంటే బాగాలేదని బాగాలేదని అసలు బాగానే ఉంది. పర్వాలేదు, పరిపాలన ఏమో బాగానే ఉంది. బాగానే ఉంది. ఆయన చెప్పేది ఏముంది, అసలు ఆయన దిగులేని నాయకుడు. ఇంకొక నాన్నలాగా ఆయన సంబుదే తప్ప, లేకపోతే ఆయన బతుకున్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి. అంటే ఆయన చెప్పుకోదగ్గ విశేషంగా ఏం కనపడతలేదు. చంద్రబాబు నాయుడు కాదని నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు ప్రజలకు ఏ విధంగా సహాయపడాలో కార్యక్రమాలు ఎతకండి, అందరూ సంతోషపడతారు. బాగానే ఉంది పరిపాలన, బాగానే ఉంది. చేసే విషయాల్లో ఆ చేసిన వాగ్దానాలు అన్నీ సూపర్గా ఉంది. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది జగన్ గారి పరిపాలన. ఏమవుతుందండి, ఆయన అనుకున్న అన్ని సాధిస్తాడండి? ఏమో చూడ, ప్రస్తుతానికి బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. బాగానే ఉంది, పర్లేదు. చేస్తాడు అంటే కొత్త యూత్ లీడర్ కాబట్టి పర్లేదు, ప్రస్తుతానికి అయితే పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరిలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో విన్నటువంటి ప్రజా సమస్యలన్నింటిని కూడా అధ్యయనం చేసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ బడ్జెట్లో ఆయన ప్రతి రంగానికి కూడా కేటాయింపులు పెద్ద మొత్తంలో చేయటమే ఆయన యొక్క పారదర్శకత్వానికి నిదర్శనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.